ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసాద్ మూర్తి స్వేచ్ఛ అనేటటువంటి సంస్థ ద్వారా ఈ జరుగుతున్నటువంటి ఏ విపరీత ధోరణలు అయితే ఉన్నాయో స్వేచ్ఛని సమానత్వాన్ని హేతువాదాన్ని ప్రచారం చేసేటటువంటి మనుషులను ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళని ఎదిరించి నిలబడాలనేటటువంటి దృక్కోణంతో పనిచేస్తున్నటువంటి సంస్థకి కన్వీనర్ కావచ్చు నాయకులు కావచ్చు ప్రతినిధి కావచ్చు జన విజ్ఞాన ద్వారా అందరికీ సుపరిచితుడైనటువంటి రమేష్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు రమేష్ గారిని అడిగి ఏం జరగబోతుంది ఈ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయం తెలుసుకుందాం రమేష్ గారు థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కమింగ్ యువర్ ఛానల్ సార్ ఇప్పుడు ఈ పరిస్థితులు అయితే ఇట్లా ఉన్నాయి కదా దేశంలో దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలంగాణ మీరు చూస్తున్నారు మీరు రోజు ఏ కార్యక్రమాలను మీకు ఇంకా ఎక్కువ ఎక్కువ పని పెడుతున్నారు వీళ్ళు ఈ కార్యక్రమాల్లో ఉన్నారు నేను విన్నాను రేపు ఎల్లుండి బహుశా సోమవారం అనుకుంటా మీరు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం తలబెట్టారు మానవహారం అనేటటువంటి తెలంగాణలో నాకు తెలిసి ఈ విధమైనటువంటి దృష్టితో ఈ సంఘాలు ఇన్ని సంఘాలు ఏకమయ్యి ఇలా ఒక ఉమ్మడిగా కార్యాచరణతో ఇలా ముందుకు రావడం అనేటటువంటి బహుశా ఇది ఫస్ట్ టైం ఏమో తెలంగాణలో దేశంలోనే ఫస్ట్ టైం కావచ్చు ఏం జరుగుతుంది సార్ ఆ కార్యక్రమం గురించి అసలు నేను విజ్ఞాన దర్శిని అధ్యక్షుడిగా ఉన్నాను మీరు అన్నట్టు స్వేచ్ఛ జీఏసీ అని ఒకటి ఏర్పడింది ది భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ కోసం ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగంలోని భారత రాజ్యాంగం మనకు కల్పించింది ఆర్టికల్ నైంటీ వన్ సో ఈ ప్రకారం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి తమ భావాలని స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంటుంది అది హక్కు ఇట్ ఇస్ రైట్ ఎవరో ఇచ్చిన భిక్ష కాదు ఎవరో మీరు చెప్తేనే మాట్లాడాలి లేదనేది కాదు నేడు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రశ్నించే తత్వం ప్రశ్న ప్రమాదంలో పడింది మీరు అన్నిటి దేశంలో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఎవరైనా ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా పనిచేసినప్పుడు చట్ట ప్రకారం శిక్షలు విధించాలి చట్టం తన పని చేసుకోవాలి కానీ ఈరోజు దేశంలో ఒక కొత్త పోకడేం మొదలైందంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తా తాము తీసుకొని తామే నిర్ణయాలు చెప్పి తీర్పులు చెప్పే విధంగా మూక దాడులు జరుగుతూ ఉన్నాయి తీర్పులు చెప్పడమే కాదు అసలు దాడులే చేస్తున్నారు అంటే మేం చెప్పిందే శాసనం మేం చెప్పిందే చట్టం మాదే రాజ్యాంగం అందుకే చట్టాలు రాజ్యాంగాలతో పనిలేదు రాజ్యాంగాన్ని మార్చేయాలి అనే రకంగా జరుగుతూ ఉంది దీనికి కారణం ఏంటి తరతరాలుగా ఈ దేశంలో ప్రజల్ని పీడిస్తున్న మనువాద వ్యవస్థ ఆ మనవ మనుస్మృతి రాలేదు భారత రాజ్యాంగం వచ్చింది అని అప్పుడే అన్నారు భారత రాజ్యాంగం కాదు ఈ దేశానికి మనుస్మృతే రాజ్యాంగంగా ఉండాలని ప్రయత్నాలు చేశారు అది సాధ్యం కాలేదు అంబేద్కర్ గారి నేతృత్వంలో భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం స్వేచ్ఛ స్వాతంత్రం సౌభ్రాతృత్వం ఇవే భారత రాజ్యాంగం యొక్క మూలాలు అసలు మనం పీఠికలో చూడొచ్చు లేదా భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మొత్తం అదే ఉంటుంది స్వేచ్ఛ స్వాతంత్రం సౌభ్రాతృత్వం అందులోంచి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ప్రతి ఒక్కరికి అందాలి ఇది భారత రాజ్యాంగం మొత్తం సారాన్ని మనం పట్టిన ఒడిసిపడితే ఆ తర్వాత మిగతాన్ని ఉంటాయి హక్కులు బాధ్యతలు రకరకాల పాలనా విధులు ఇవన్నిటికి స్ఫూర్తి ఇవి అయితే ఆ కోరు ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం యొక్క కోరు ఆ కోరే ఈరోజు ప్రమాదంలో పడేది అంటే ఎవరు వారి భావాలని స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం లేదు ఈరోజు రాష్ట్రంలో అది దేశవ్యాప్తంగా జరుగుతోంది కాకపోతే ఈ మతోన్మాద శక్తులు అధికారంలోకి వచ్చి మనువాద శక్తులు మనువాద శక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో అంటే పూలే అంబేద్కర్ ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత ఈ మధ్య కాలంలో అధికారానికి వచ్చినాయి నిన్నటిదాకా అధికారం లేవు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మనువాద కులాధిపత్య మగాధిపత్యాన్ని పెంపొందించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతాం అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో దక్షిణ భారతానికి వచ్చేసరికి ఉత్తర భారతంలో ఆర్యన్ డామినేషన్ ఉంటుంది అక్కడ ప్రజల్ని చదవనియరు ప్రజలకు ఏ విషయాలు తెలుసుకొనియోరు సామాజిక అణచివేత ఉంటుంది అసలు మీరు అక్షరాస్యతలో వెనుకబడి ఉంటుంది బీమార్ స్టేట్స్ అంటారు కదా అక్షరాస్యతలో వెనుకబడి ఉంటుంది ఆరోగ్యంలో వెనుకబడి ఉంటుంది డెవలప్మెంట్ ఉండదు సో అక్కడ ఆ రకమైన స్థితిలో వాళ్ళ నుంచి ఆ మనువాదం రాజ్యం వెళ్తాను దక్షిణ భారతానికి వచ్చేసరికి అనేక కారణాలు కావచ్చు అది పెరియార్ మూమెంట్ కావచ్చు అది నారాయణ గురు కావచ్చు అది అసలు దక్షిణ భారతంలో వేమన్న జ్యోతి వీరబ్రహ్మేంద్రం లాంటి వాళ్ళు బసవన్న సో ఇట్లాంటి ఇలాంటి వాళ్ళందరూ చేసిన రిఫార్మిస్ట్ అంటే అన్న లేకపోతే మనువాద వ్యవస్థ వ్యతిరేక పోరాటాలు ఏవైతున్నాయో వాటి పరిణామాల వల్ల ద్రవిడ ఉద్యమం చాలా బలంగా ఉంది అందుకని ఈ రాష్ట్రంలో ఈ దేశం ఈ భారత దక్షిణ భారతంలోకి తెచ్చుకోలేకపోతున్నాయి అందులో భాగంగా వాళ్ళు తెచ్చుకొని రావడానికి ముందు ప్రయత్నాలు మొదలుపెట్టారు అందులో మహారాష్ట్రలో మొదలుపెట్టారు మహారాష్ట్రలో ఏం చేశారు డాక్టర్ నరేంద్ర దబోల్కర్ నరేంద్ర దబోల్కర్ ఎవరండి ఒక డాక్టర్ పీపుల్స్ డాక్టర్ ఆయన పేద ప్రజలు కూడా వెళ్ళి డబ్బులు లేవంటే కూడా వైద్యం చేసి డాక్టర్ మూఢ చాలా ప్రమాదకరంగా ఉన్నాయి బాణమతలు చేతవాళ్ళు వాటికి వ్యతిరేకంగా మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం రావాలని ప్ర ప్రచారం చేసాడు ఆ చట్టాన్ని డ్రాఫ్ట్ తయారు చేసి కౌన్సిల్లో ఆమోదింపజేసాడు ఆయన్ని దా ఆయన మీద దాడి జరిగింది డాక్టర్ గోవింద్ పంత్ సార్ ఇద్దరు డాక్టర్లు వాళ్ళిద్దరి మహారాష్ట్రలో చంపారు ఆ తర్వాత తర్వాత అదే కర్ణాటకలో కల్బుర్గీకి వచ్చారు కర్ణాటకకు వచ్చారు కల్బుర్గి గౌరీ లంకేష్లు సో వాళ్ళు అటు ఇటు ఏదో పద్ధతిలో మొత్తానికి కర్ణాటకని పట్టుకోగలరు ఇప్పుడు వాళ్ళు కేరళ కానీ తమిళనాడు కానీ చిక్కే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ సరే వాళ్ళు చెప్పిన ఆయన ఉంటున్నాడు అదొక భాగం వాళ్ళకి ఆయనకి తేడా లేనిగా అంటే ఎవరు ప్రజా అధికారంలోనో వాళ్ళే కేంద్రంలో అన్నిటికీ ఆమోదంతో సపోర్ట్ చేస్తున్నారు సో ఇక ఆంధ్రాలో వాళ్ళకి అవసరం అనిపించలేదు ఇప్పుడు కొద్ది రోజులు లేకపోతే ఇప్పుడు మళ్ళీ అక్కడ పవర్ కోసం ప్రయత్నం చేస్తే ఇంకేం ఇబ్బందులు అనేవి ఆగుతున్నారు ఇంకా వాళ్ళు మొత్తం టార్గెట్ సౌత్ ఇండియాలో పట్టుకోవాలంటే తెలంగాణ అందుకని తెలంగాణ మీద కేంద్రీకరించారు ఈ తెలంగాణ మీద కేంద్రీకరించిన దాని ఫలితమే ఇప్పుడు జరుగుతూ ఉంది అదే ఈ రేసెంట్ దా దాడులు చూస్తూ ఉన్నాం ఈ దాడులు జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు తెలంగాణ రాష్ట్రం మిగతా భారతదేశంలాగా ఉండదండి ఇది ఇక్కడ ఆధిపత్యాన్ని కానీ మత ఉన్మాదాన్ని కానీ దేన్ని సహించరు ఏ ఉన్మాదాన్ని సహించరు తెలంగాణ ప్రజలు ఇక్కడ వీర తెలంగాణ మహత్తర సాయుధ రహతాంగ పోరాటం ధరలు దోష్ముఖులు జాగీర్దార్లకు వ్యతిరేకంగా జరిగింది ఆ పోరాటాన్ని అణగదొక్కాలని రజాకారు సైన్యాలు వస్తే ఆ మత ఉన్మాదాన్ని ఎదుర్కొన్నది ఇక్కడ ప్రజానీకం ఏ మతోన్మాదాన్ని తట్టుకోరు తుపాకులతో వస్తే ఎదుర్కొని నిలబడ్డారు తుపాకులతో వస్తే కూడా రజాకారులని వడిసెల్లు కర్రలు రాళ్ళు రప్పలు కారము ఇవి పట్టుకొని ఊదరబాంబలతో ఊదరబాంబ అంటే ఏం లేదు గడ్డి పొ పొగలు పెట్టి అట్లా పద్ధతుల్లో ఎదుర్కొని నిలబడ్డది నిన్న మొన్న మీరు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా చూస్తున్నారు యువత అయ్యి ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ వాళ్ళు అందుకోసమే మనువాద వ్యవస్థని తిరిగి తెలంగాణ రాష్ట్రంలో ఆధిపత్యంలోకి అధికారంలోకి తీసుకురావడం కోసం వాళ్ళు చేస్తున్న కృషిలో భాగంగా ఆడుతున్న రాజకీయ వికృత క్రీడే ఈరోజు జరుగుతున్న దాడులు అందుకనే ఈ దాడుల్ని ఆ విధంగా గుర్తించి ఈ దాడులను కనుక మనం ఆపకపోతే ఇక తెలంగాణలో తెలంగాణ పౌరుషాన్ని ఈ మతోన్మాద మనువాదాన్ని కనుక చూపెట్టకపోతే తెలంగాణ మట్టి మనుషులు వాద్య చూపెట్టాల్సిన అవసరం ఉందని ఒకటి ఖచ్చితంగా ఇదే ఈ రాష్ట్రంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి కాపాడుకోవాలనే ఆలోచనతో అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉండే వివిధ రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పౌర సంస్థలు హేతువాద సంఘాలు అంబేద్కర్ వాద సంఘాలు తర్వాత భౌతికవాద సంఘాలు మీరన్నా జన విజ్ఞానం అయితే విజ్ఞాన దర్శనం లాంటి సైన్స్ సంస్థలు అదే ఇంకా అనేక విద్యార్థి యువజన మహిళా ఉపాధ్యాయ అనేక రంగాలు వందకు పైగా పార్టీలు కానీ సంఘాలు కానీ కలిసి ఈ స్వేచ్ఛ జాయింట్ యాక్షన్ కమిటీ స్వేచ్ఛ జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం సో అందరం కలిసి కట్టుగా నిజంగా మీరు మీరు అన్నట్టే ఇది చరిత్రలో చాలా ఆలోచించాలి అంటే రకరకాల యాక్షన్ కమిటీ కానీ అన్ని రకాల ఇన్ని రకాల భావాలు కలిసిన వాళ్ళందరూ ఒక కాజ్ కోసం అంటే ఏదో నాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నా నాకు మా ఉద్యోగాలకు జీతాలు వేరగా డిఏ పెరగా ఇది కాదు ఒక హక్కు కోసం ఇట్స్ ఒక ప్రజాస్వామికయుతమైన హక్కు కోసం రాజ్యాంగ హక్కు మాట్లాడడం నా హక్కు అండి సింపుల్ థింగ్ నాకు ఓకల్ కార్డు ఉంది మాక్స్ అంటాడు ఓకల్ కార్డున్నాక మాట్లాడతారు అసలు హక్కి ఏంది అంటాడు మాట్లాడడం ఒక మానవ నైసం కదా నా మాట నువ్వాపితే అసలు మానవీయత ఎక్కడ ఉంది అది మాన మనిషి ఎక్కడా మిగతా జీవజాతులకు లేనిది మనిషికి ఉన్నది మాట తేడా మిగతా ఏ జీవజాతి ఇట్లా మాట్లాడలేదు సో నా మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని సమ రాజ్యం ఇంక అదేమి రాజ్యం ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి ఈరోజు ఈ వంద సంఘాలు కలిసినటువంటి స్వేచ్ఛ అనే జేఏసీ రేపు చేయబోయే రేపు మేము ఈ దాడులు వీటికి జనవరి ఇరవై మూడవ తేదీ సోమవారం రోజు ఈ వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము జనవరి ఇరవై మూడవ తేదీన భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ కోసం దీన్ని కాపాడుకుందాం మూక దాడుల్ని అరికట్టాలి ఈ దాడులకు పాల్పడిన మతోన్మత గుండ దుండగుల్ని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలి మేమంతా చట్ట ప్రకారమే వ్యవహరించాలని కోరుతాం భారత రాజ్యాంగాన్ని గౌరవించగలం కాబట్టి కాబట్టి మేమందరం అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో మానవహారాలు నిర్మించాలని అది అంబేద్కర్ విగ్రహాల దగ్గర జ్యోతిబాపుల సావిత్రిబాపుల విగ్రహాల దగ్గర భగత్ సింగ్ విగ్రహాల దగ్గర లేదా అక్కడ ఉండే పరిస్థితి ఏ చౌరస్తా అందుబాటులో ఉంటే అక్కడ ఈ మానవహారాలు నిర్మించాలి అందరం కలిసి ఐక్యంగా ఒక గలం వినిపించాలనేది మా సో అన్ని తెలంగాణలోని ముప్పై ఒక్క జిల్లా కేంద్రాల్లో ఈ మానవహారాలు జరుగుతాయి అన్ని జిల్లా కేంద్రాలు ఈ మానవరాలు జరుగుతుంది అక్కడ మానోహరాలు ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడతారు మాట్లాడుతారు సో వందలోది జనం ప్రతి జిల్లాలో వందల కొద్ది జనం వస్తారు అందరూ కూడా పాల్గొంటారు అందరూ పాల్గొని దీని మీద ఈ గలాన్ని వినిపిస్తారు అది మేము నిర్ణయించింది ఎందుకని అంటే మీరు అన్నట్టే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న ఈ క్రమంలో అసలు ఈ దాడులు ఎందుకు మొదలైనవి అసలు ఇక్కడ ఈ నేపథ్యం చూడాలి దీనికి ఒక్కసారి మిమ్మల్ని అడుగుతానండి ఎందుకంటే ఈ ఉద్యమంలో ఉన్నారు మీ మొత్తం కాలాన్ని వెచ్చించి దీనికోసం పోరాడుతున్నటువంటి వ్యక్తుల్లో చాలా ముఖ్యమైనటువంటి వాడు మీరు మీరు నాకు మొదటి నుంచి తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మూమెంట్ చాలా లీడ్ రోల్ మీరు పోషిస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఈ మేము మీరు మాట్లాడుతున్న మాటలు కానీ అన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో వాటిలో మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ సో దీంట్లో అసలు ఈ తెలంగాణలో నిజంగా మీరు అన్నట్టు తెలంగాణ అనేది ఒక పోరుగడ్డ ఇక్కడ పౌరుషానికి ఒక ప్రతీక మొత్తం భారతదేశంలోనే చెప్పాలంటే ఒక భావోద్విగ్నమైనటువంటి జాతి ఇక్కడ అసలు వీళ్ళు రెచ్చిపోయినట్టు ఎవరు ఆపలేరు అట్లాంటి ఇక్కడ అగ్నిరాజేయడానికి వాళ్ళు చూశారు ఎందుకు బైర్ నరేష్ అనేటటువంటి వాడు అంటే ఒక సాకు ఒక బలిక బఖరా బనాయి లేకపోతే ఇంకా అసలు రేపు మన ఏమో మల్లికార్జున అనే అతన్ని తీసుకొచ్చారు ఎప్పుడో జరిగిన ఎప్పుడూ ఎప్పుడో నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్లే తీసుకొచ్చి ఇప్పుడు ప్రచారం రాజేష్ సరస్వతి మీద మాట్లాడింది ఎప్పుడో ఛానల్ క్రితం మాట్లాడింది అంట ఎందుకు అసలు ఇది ఒక కుట్రపూరితంగా ఒక ప్లాండ్గా చేస్తున్నారంటారా ఇది ఆర్గనైజ్డ్ అండి చాలా కుట్రపూరితంగా వ్యవస్థీకృతంగా జరుగుతూ ఉంది ఎందుకంటే మీరు మా చూస్తే బైర్ నరేష్ ఈరోజు మాట్లాడటం మొదలు పెట్టలేదు దాదాపు పది పదిహేను ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నాడు ఇదే ఇచ్చాడా అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు కదా ఈరోజు ఆ మూడు నిమిషాలు ఉపన్యాసాన్ని పట్టుకొని ఎందుకు చేస్తున్నారు అదే సందర్భంలో మీరు గమనించండి బైర్ నరేష్ చెప్పిన ధోరణి నేను ఆ ధోరణి తీవ్రంగా నేను ఖండించాను ధోరణి ఖండిస్తున్నా అని చెప్పిన కానీ బైర్ నరేష్ మాట్లాడిన భావజాలాన్ని కానీ ఆ పద్ధతి ఆ పద్ధతిని ఖండిస్తున్నాం తప్ప భావజాలని మా భావజాలం కానీ అంశాలు కానీ బైరీ నరేష్ ఒకడే మాట్లాడండి చాగంటే ఇంతకంటే బాగా ఇంకా ఎంతకంటే దారుణంగా మాట్లాడండి కదా అంటే ఆయన ఒక ఆధిపత్య కులం భాషలో మాట్లాడి అందరికీ మెస్మరైజ్ చేస్తూ చెప్తూ ఉంటే అదేమో వీళ్ళకి చాలా రంజ్గా ఉంటుందా ఒక తెలంగాణ ఊరోడు ఒక సూదర్ కులంలో పుట్టి సూదరుడు ఆ సూ భాషలో మాట్లాడితే మీకు నాటు అవుతుందా ఇన్ని వాళ్ళు మా ఎన్ని మాట్లాడలేదండి ఎంతమంది లేదు ఎన్ని శృంగార అసలు మీరు మీ గ్రంథాలన్నీ తీసి పెడతారా చర్చకి ఎంత శృంగారంగా ఎంత దారుణంగా ఉంటుందో అసలు అవి మహిళలు ఓపెన్గా చదవగలరా వాటి అర్థాలు వివరించి చెప్తే అసలు అసలు ఆ గ్రంథాల్లో ఏ విషయాలు అయితే మీరు అపోజ్ చేస్తున్నారో వాటి మీద సైంటిఫిక్ గా పరీక్షకు పెట్టి చర్చించేట అసలు అసలు ఏ మతానికి అది లేదు ఏ మతం కూడా అంటే మనం చరిత్రలో చూసినప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితమే గ్రీక్లో అని ఖగోళానికి సంబంధించిన సత్యాలు చెప్పినందుకు సైన్స్ చెప్పినందుకు ఆమెను సజీవ దహనం చేస్తే రాల్చిప్పలతో చర్మ చెప్పారు గె కోపర్నికస్ జస్ట్ భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పిన ఆయన్ని మత న్యాయస్థానాల చుట్టూ తిప్పారు గలీలు ఆ జీవితాంతం ఆవుజరెస్ట్ చేశారు బ్రూనోన్ సజీవ దానం చేస్తారు కాబట్టి ఏ మతం కూడా ఏ మతం కూడా ప్రశ్నలు సాధించదు వైజ్ఞానిక ఆలోచనలు సాధించదు ఎందుకంటే వాళ్ళకి ప్రశ్నించే వస్తే మేధస్సు మేధో వికాసం జరుగుతుంది చైతన్యం వస్తుంది అందుకే ప్రజల్లో చైతన్యం రాకుండా వాళ్ళు మతమౌర్జల్లో నిరంతరం మునిగి ఉండాలి అందుకని వాళ్ళు దానికి నిలబడరు ఇప్పుడు వేదాల్లో సైన్స్ ఉంది బైబిల్లో సైన్స్ ఉంది కురాన్లో సైన్స్ ఉంది అంటారు ఉంది అన్నప్పుడు నువ్వు మెథడ్ ఆఫ్ సైన్స్కి నిలబడాలి నువ్వు అన్నీ వదిలిపెట్టేయాలా నీ నమ్మకాల విశ్వాసాలు పక్కన పెట్టి ఓపెన్ క్వశ్చన్ పెట్టాలి అది సైన్స్ అని నువ్వు చెప్పదలుచుకుంటే ఆ ప్రకారం నిరూపించాలా లేదా మేము నిరూపించడానికి మేము చేసే పరిశోధనలకి ప్రయోగాలకి మాకు ఫ్రీనెస్ ఇవ్వాలి అప్పుడు తే కానీ నువ్వేమో విశ్వాసాల చాటును దాసుకుంటావు ఏమన్నా అంటేనే మనో మనోభావాలు కానీ వాటిని దాడి చేస్తావు వీటిని మాత్రం మళ్ళీ సైన్స్ ఉందని చెప్తావు సైన్స్ అంటే సైన్స్కి ఒక పద్ధతి ఉందో పదం వాడదు అంటే ఈరోజు ప్రతి ప్రజల్లోకి టెక్నాలజీ వెళ్ళిపోయి శరీరంలో కూడా భాగమైపోయింది ఈరోజు మన అద్దాలు కూడా టెక్నాలజీ సైన్స్ అందించినాయి కదా ఈ బట్టలు ఇవన్నీ కూడా ఫోను ప్రతిదీ మనకి శరీరంలో భాగమైపోయింది అయితే కావాలి అందుకనే అందుకనే ఈరోజు ప్రజలందరికీ సైన్స్ పేరు చెప్తే తప్ప ఈ నమ్మకాలు కూడా నమ్మేటట్లు లేరు అందుకని మా సైన్స్ ఉంది అని వాళ్ళతో వచ్చి దూరాలే అసలు సైన్స్ వేరు మతం వేరు కదా నీ మతానికి ఏం సంబంధం నీ అన్ని కల్పిత కథలనే అందరికీ తెలుసు ఏ మతమేనా నీ బైబిల్లో చెప్పినా కుర్రాల్లో చెప్పినా వేదాల్లో చెప్పినా ఇంకేళ్ళ చెప్పినా కూడా అవన్నీ కల్పిత కాదలే కదా సో వాటి సైన్స్ నిలబడాలి నిలబడినప్పుడు నిలబడుతుందంటే వదిలిపెట్టేయండి ఇప్పుడు సైంటిస్టులు పరిశోధనలు చేస్తారు నా నమ్మకం దీనికి విరుద్ధంగా పోవద్దు అంటారా ఏంది ల్యాబ్లలో నువ్వేం చేస్తావో తేల్చి నువ్వు నువ్వొక్కడు చేసింది కాదు ఆ మొక్క చేసిందా ఏనొక చేసిందా కాదు వందలు వేల పరిశోధనలు చేసినా కూడా అదే నిజమైతేనే సైన్స్ అది నిరూపించబడితేనే సైన్స్ అవుతుంది అయితే ఇప్పుడు బయట నరేసి వేటకారం చేశాడు వ్యంగ్యం చేశాడు ఆ ద్వారా బావలేదు నచ్చలేదు అని సరే మన మా దాన్ని ఆ విషయాన్ని సంబంధించే వాళ్ళు కూడా దాన్ని విమర్శిస్తున్నారు అది ఓకే కానీ నేను ఒక మాట అండి వ్యంగ్యం నేను అది చెప్తా దానికి కూడా వస్తా వేమన్న కంటే ఎక్కువ వేమన కంటే చేయలేదు ఇంకా మాట్లాడితే ఇప్పుడు రంగనాయకమ్మ గారు రామాయణ విషవృక్షం రాసింది అసలు రామాయణాన్ని అడగడుగునేది బాబాసాహెబ్ అంబేద్కర్ రిల్స్ ఆఫ్ రాము అండ్ కృష్ణ రాసిండి ఒకసారి చదవం వెళ్ళి తరువాత బాబాసాహెబ్ అంబేద్కర్ లక్షలాది మంది ప్రజలతో అదే నాగ్పూర్లో వీళ్ళ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉండే నాగ్పూర్లోనే ఆయన అక్కడ కూర్చుని అక్కడ లక్షలాది మంది ప్రజలతో ప్రమాణం చేయించాడు రాముడిని దయవుణ్ణి నమ్మను కృష్ణుడిని దేవుణ్ణి నమ్మను అని అనేక మంది గురించి మాట్లాడి అసలు ఈ మతాన్ని నేను నమ్మను సో ఆయన ఒక స్వాతంత్రంతో కూడిన నేను ఇప్పుడు నాకు పద్యండి గుర్తొచ్చింది మొన్నటి నుంచి గుర్తు వస్తుంది నేను అది ఎప్పుడూ చెప్తుంటే అని ఇంత ఈ రోజు కాదండి ఈ రోజు వేమన పేరు చెప్పకుండా నేను అది ఆ పద్యం చదివిన అనుకోండి వెంటనే వీళ్ళందరూ పరిగెత్తుకొచ్చి దాడులు చేస్తారు కదా రమేష్ ఇట్లా అంట అట్లా కానీ అది వేమన ఎప్పుడు చెప్పాడు ఆ రోజే ఉంది ఇప్పుడు అందుకే ఇట్లా ఎన్ని ఉన్నాయి ఒక్కటా రెండు ఎన్ని ఉదాహరణ అసలు మీకు ఇంకా దారుణం మీరు తాపి ధర్మారావు గారు రాసిన దేవాలయాల మీద బూత్ బొమ్మలు చదవగలరా పుస్తకం ఆ బూత్ బొమ్మలు అసలు వీళ్ళు ఎందుకు ఉంది దానికి కారణాలు ఏంది ఆయన ఎంత విశ్లేషించి చెప్పింది ఇవన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ అందుకే నేనేమంటానంటే ఇప్పుడు బైర్ నరేష్ మాట్లాడింది లేదా ఇంకెవరైనా మాట్లాడింది నేను మాట్లాడింది ఎవరు మాట్లాడినా అది చట్ట ప్రకారం లేదనుకోండి ఏం జరగాల చట్టం పోలీసులు అక్కడికి తీసుకెళ్తారు కేసు పెడతారు అది తప్ప రైటా తేల్చాల్సింది పోలీసులు చట్టం కాదండి న్యాయస్థానాలు కోర్టు తేల్చాలా అది తప్ప రైటా రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా చట్టబద్ధంగా ఉందా లేదా అని పోలీసులు కూడా తీర్పు చెప్పడానికి లేదు పోలీసులే తీర్పు చెప్పడానికి లేదన్నప్పుడు ఈ మూకలు ఎట్లా చెప్తాయండి అంటే నా విశ్వాసాలు విశ్వాసం అసలు నేను అందుకే అంటే ఈ రాష్ట్రం ఈ దేశంలో మనోభావాలు ఏవండి మనుభావాలే ఉన్నాయి మను ధర్మానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా ఆ మనుభావాలు మాట్లాడినా మనోభావాలు 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 వేల సంవత్సరాల పాటు మిమ్మల్ని తీసుకెళ్లి ఊరు బయట ఉంచి వెలివాడల్లో ఉంచి అంటరాని చూస్తే మనోభావాలు దెబ్బలే తినలేదండి లేదా కులాలు కులాలుగా ఉపకులాలుగా వీడ తీసి ఉంచి సూదులని నా చాకరీ చేయడానికే మీరు ఉట్టినరా ఇయ్యాన్ని గ్రంథాలు రాసుకుంటే మనోభావాలు దెబ్బ తినవండి అందుకని మనోభావాలు మనోభావాలు అనేవి ఏదైనా కూడా నువ్వు దెబ్బతింటే కూడా దానికి ఒక చట్టం ఉంది దానికి ఒక రాజ్యంగా ఉంది దాని ప్రకారం వెళ్ళాలి కదా ఇప్పుడు బయట మాట్లాడిన దానిలో సరే వెంటకారం చేశాడు కాబట్టి పాపం పాపం ఇప్పుడు బైర్ నరేష్ మాట్లాడిన దాంట్లో కూడా ఆయన వాడిన పాట గద్దరు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వాడుతున్నాడు అండి గద్దరు కాదు గద్దరు పాటని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో పిల్లలు వాడతారు యువకులు పాడతారు తెలంగాణ ఉద్యమంలో కూడా పాడినారు ఇవాళ బైర్ నరేష్ మాట్లాడితే మీకు ఎందుకు ఆ పాట వాడితే ఎందుకు కోపం వస్తుంది ఇప్పుడు రెంజర్ల రాజేష్ రెంజర్ల రాజ్ నిన్న ఇవాళ పాటలు రాయడం మొదలు పెట్టిండా ఎప్పటి నుంచి రాస్తున్నాడు అసలు సావిత్రిబాయి పూల ఎప్పుడో చెప్పిందిగా ఏ సరస్వతి మా గుడిసెల్లోకి చదువుతే రాలేదు ఏ సరస్వతి వల్ల రాలేదు అసలు దళితులు ఇంటికి అక్షరం ముక్క రాలేదు కానీ సావిత్రిబాయి పూలే మొదలు పెట్టిన తర్వాతే కదా మహిళలకు చదువు వచ్చింది జ్యోతిబా పూలే మొదలు పెట్టి బళ్ళు పెట్టిన తర్వాతే కదా మా శూద్రులకి దళితులకి చదువులు వచ్చింది ఇది ఇప్పుడు అక్కడే ఆ విషయం వచ్చినప్పుడే సరస్వతి దేవి వాళ్ళ సరస్వతి దేవి గొడవ ఎప్పుడు తీసుకొచ్చారండి జాన్ జనవరి థర్డ్ ఎందుకు జానవరి థర్డ్లో లేపారు ఎన్నేళ్ల నుంచి రా రేంజర్ల రాజేష్ పాడుతుంటే సావిత్రిబాయి పూలే బర్త్డే ఈ షోద్రలు ఈ దళితులు ఈ మహిళలు ఈ సావిత్రిబాయి పూలే బర్త్డే జరుపుకోకుండా టాపిక్ డైవర్ట్ చేయడానికి మీడియా దీన్ని పట్టించుకోకుండా చేయడానికి తీసుకొచ్చిన కుట్ర ఇప్పుడు నిన్న మీరు అన్నారు ఈ మల్లికార్జున్ గారు మల్లికార్జున్ గారు టీచర్ ఆయన చదువు చెప్తున్నాడు పిల్లలకి చదువు చెప్పే బళ్ళోకి నువ్వు వెళ్ళి ఎప్పుడు సెప్టెంబర్ నెలలో వినాయక చవితి సందర్భంగా మీరు వెళ్ళి ఒక గుంపు గుంపు వెళ్ళి అసలు బళ్ళోకి పోయి చందాలు అడిగేది ఏందండి మీ సంస్కృతి బడి పాఠాలు ఉందా నీకు చందాలు వేయడానికిందా నీ ధర్మాన్ని ఆడ ప్రచారం చేసుకోవడానికి ఉంది బళ్ళు పోయి పాఠాలు చెప్తున్నా ఆయన పాఠాలు చెప్తున్నాడు ఆయన బయటకి పిలిచి మీరు అందరు పంతులను చందాలు ఇచ్చారు చందాలు ఇవ్వాలా ఇవ్వకూడదు అనే స్వేచ్ఛ లేదు ఆయనకే ఓ టీచర్కి నేను ఇవ్వను అన్నాడు ఆయన ఎందుకంటే ఆయన ఏదో కారణాలు చెప్పాడు నేను అక్కడ ఇవ్వాలి ఇక్కడ ఏదో చెప్పేశాడు ఆఖరికి నువ్వు ఎందుకు ఇవ్వవు నీకు చదువు ఎట్లు వచ్చింది ఇదెందుకు ప్రశ్న నీకు ఇవ్వలేదో నువ్వు వెళ్ళిపోవాలా మీరు ఆ వీడియో మొత్తం పెట్టమానండి తీయమనండి పోలీసుల్ని తీస్తే తెలుస్తుంది కదా ఎందుకు ఇవ్వవు నీకు చదువు ఎట్టి వచ్చింది లక్ష రూపాయలు జీతం తీసుకుంటా లేదా అంటే పంతులందరూ తీసుకుంటా లేదా ఆయన ఒక్కటే తీసుకుంటున్నా దాడి అదే కదా ఓపెన్ గా ఎప్పుడో సెప్టెంబర్ అది దాని డేట్ చూడండి అది నిన్న మొన్న జనవరి నెలలో జరిగిందా సెప్టెంబర్లో జరిగిందా విజ్ఞాయక చవితి సందర్భంలో జరిగిందా అది అయిపోయింది ఆయన ఏమని ప్రశ్నిస్తారండి నువ్వెందుకు చదువు ఎట్లా వచ్చింది నీకు సరస్వతి లేకపోతే చదువు వచ్చిందంటే ఏమంటాడు సరస్వతి దేవిని పూజించిన ఆయన ఏమంటాడు నాకు సరస్వతి చదువు చెప్పలేదు సావిత్రి వైపులే వల్ల జ్యోతివాపులే వాళ్ళు వచ్చింది అంబేద్కర్ వాళ్ళు వచ్చిందా అన్నాడు తప్పేంది ఇందులో తప్పేంది నాకు సరస్వతి చెప్పలే కదా చదువు ఆమె వల్ల నాకు రాలేదు కదా ఈ దేశంలో ఇప్పటికీ ఇంకా ఇరవై శాతం పైగా ప్రజలకి చదువు రావట్లేదు కదా మా ట్రైబల్ ఏరియాకు పోతే యాభై శాతం మందికి రావట్లేదు కదా ఎక్కడికి రాలేదు కదా సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత కదా మా జీవితాల్లోకి చదువు వచ్చింది అనేది ప్రశ్న సో అది అది అనుకుంటూ ఏమన్నాడు అమెరికాలో ఉందా అండి సరస్వతి అక్కడ చదువు రావట్లేదా అని అడిగాడు ఇది ఆయన ఒక క్వశ్చన్ చేశాడు టీచర్ టీచర్గా నువ్వు పోయి చందాలు అడిగినప్పుడు చర్చ వచ్చినప్పుడు అడిగారు అయిపోయింది కదా ఇష్యూ అక్కడ చెప్పాం లేదు సమాధానం అప్పుడు వీడియో రికార్డ్ చేసుకున్నారు ఆయన తెలియకుండా ఎవరో ఒకళ్ళు ఎన్న దాంట్లో వెనకాల ఏదో వీడియో రికార్డ్ చేసి మూడు నెలల తర్వాత నిన్న జనవరి నా సెకండ్ పోయి ఇప్పుడు స్కూల్ మీద దాడి చేయడమే దాడి చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటారు దాడి చేసినప్పుడు అది చెప్పారు రెండోది అసలు మీరు మత మార్పిడి జరగొద్దు మత మార్పిడి వ్యతిరేక చట్టాలు తీసుకొస్తాం కేంద్ర ప్రభుత్వం అది ఇది అంటున్నారు కదా ఇప్పుడు ఆయన దేవుణ్ణి నమ్మడు అంబేద్కర్ వాది నాస్తికుడు అంబేద్కర్ వాది ఖచ్చితంగా అంబేద్కర్ ఫాలో అయ్యే వాళ్ళు నాస్తికులే కొంతమంది అంబేద్కర్ పేరు చెప్పి మేము ఇది అదే అంటారో అది వేరు కానీ వాళ్ళ వ్యక్తిగత భావజాలం కావచ్చు కానీ ఆయన అంబేద్కర్ దేవుణ్ణి అమ్మలేదు ఈయన సో అదే చెప్పాడు నా ఇంటి మీద అంబేద్కర్ ఫోటో ఉంటుంది దేవుళ్ళ ఫోటో ఉండదు ఇది నువ్వేంది దేవుడు నమ్మవా నీ కులం ఏంది అసలు కులం ఎందుకు సార్ మీకు అంటే దళితులు అనగానే కన్వర్టెడ్ క్రిస్టియనా కన్వర్టెడ్ అంటే హిందూ మతం లేకపోతే ఇంకో బావజాలం ఉండదా సో అయిపోయింది అట్లా ఆయన్ని తీసుకెళ్ళి ఆయన నమ్మకాలకు విరుద్ధంగా నాస్తికుండి గుళ్ళకి తీసుకెళ్ళి గుళ్ళకి ఎందుకు తీసుకెళ్ళాలండి గుడికి ఏం సమానం బడి నుంచి గుడికి పో ఇక్కడ విషయం ఏంటంటే మనమేమో బడి గుడి చర్చి గుడి చర్చి మసీద్ ఇవన్నీ వదిలిపెట్టి బడిలోకి వచ్చి విజ్ఞానవంతులు కాండి అని చెప్తా ఉంటే బడి వదిలిపెట్టి గుళ్ళలోకి పట్టుకెళ్తున్నారు బడి నుంచి గుడికి తీసుకెళ్ళాలి అనే కుట్ర ఇది అంటే మీరు చదువుకుంటే తెలియమేడుతా ఉన్నారు చదువుకోవద్దు బలవంతంగా బలవంతంగా గుళ్ళోకి తీసుకెళ్ళి ఆయన తోటి బాగా బెదిరించి ఆయనతో క్షమాపణ చెప్పమంటే నేను ఇక్కడేదో చెప్తాను మీ మనోభావాలు దెబ్బతింటే లేదా ఎవరికైనా మనసు గాయపడితే నేను క్షమాపణ అంటే అట్ట కాదు గాయపడ్డాయి చెప్పాలి అంటే సరే చెప్తా అందరు ఒత్తిడి చేస్తే ఎంఈఓ పోలీసులు హెడ్ అందరూ అందరు ఒత్తిడి చేస్తే సరే చెప్తాను చెప్తా అంటే అది కాదు అని గుళ్ళోకి తీసుకెళ్ళి బొట్టు పెట్టి ఆయన నమ్మకాలకు విరుద్ధంగా బొట్టు పెట్టి బొట్టు పెట్టి ఆయనతో భజన చేయించి క్షమాపణ చేపించి తీసుకొస్తే ఈరోజు దళితులు ఊరుకుంటారా అండి ఊరుకోవాలా ఎందుకు ఊరుకోవాలి మా నమ్మకాలకు విరుద్ధంగా మీరు చెప్తారా రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఏమనుకుంటున్నారు రిజర్వేషన్లు దళితులకు ఇవ్వడం ద్వారా దళితులకి ఇవ్వడం ద్వారా అంటే దళితులకు ఏదో అనుకుంటున్నారా వేల సంవత్సరాల అసమానతల్ని వేల సంవత్సరాల ఈ కుల పీడన దోపిడీకి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ఒక సాధనం అది అది భిక్ష కాదు దాని ద్వారా వాళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు చదువు చెప్పట్లేడా పిల్లలకు సరైన మిగతా టీచర్లతో పోటీ పెట్టండి పరీక్షలో నిలబడ్డ లేదా అది కదా రిజర్వేషన్ లేకపోతే ఇంకోటి అసలు ఇవన్నీ ఏంటిది ఇవన్నీ ఒక మనిషిని మనిషిని న్యూనత గుర్తు గురి చేసి ఆయన స్వీయ అభిమానం స్వీయ గౌరవం మీద దెబ్బతీసి ఆ మనిషిని అత్యంత హీనంగా అవమానించడమే కదండి ఇది చేసి మీరు ఏ ఏ ధర్మము ఏ ఇదంతా మనుధర్మం కాకపోతే మీ ధర్మాన్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారు మనుధర్మాన్ని మళ్ళీ ఏ రూపంలో అమలు చేయాలనుకుంటున్నారు అందుకే దానికి వ్యతిరేకంగా మొత్తం ప్రజలందరూ స్పందించాల్సి వచ్చింది ఈ మధ్య ఇంకో పని చేశారు ఆయన మీద పిల్లలతోటప్పులు అని ప్రయత్నం చేస్తారు పిల్లలందరూ ఆయన కానీ సార్ చాలా మంచి వాడు రోజు రెగ్యులర్గా అన్ని అంశాల్లో ఆయన పిల్ల పిల్లల చదువులో కానీ పిల్లలకు బాగోగులు చూడడంలో కానీ అన్నింటిలో చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకరిద్దరితో పెట్టియాలని అని మూడు నమ్మకాల మీద మాట్లాడిచ్చిన సార్ మాకు ఇది చెప్పిండు అన్నారు ఇది ఎవరు అన్నది మీరు దాడి చేసిన వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు కాదండి మొత్తం మండలంలో ఉన్న ఈ సంస్థల నాయకులే ఈ మతోన్మాద సంస్థల నాయకులే దాడి చేసిన వాళ్ళు వాళ్ళే నువ్వు ఆ పాఠం చెప్పినావు ఈ పాఠం చెప్పినావు ఈ పాఠం ఏంటి ఈ పాఠాన్ని కూడా గమనించాలా ప్రజలందరూ ఈ కుట్ర అర్థం చేసుకోవాలి ఆయన చెప్పిన పాఠం భాగ్యోదయం ఆయన అనేక పాఠాలు చెప్పిండు అందులో పుస్తకంలో దేవుడు పాఠం ఉన్నప్పుడు కూడా దేవుడు అంటే ఏంది విష్ణు అంటే ఇది ఇట్లా ఉంటుంది ఇదే అని వివరించిండు ఆ పాఠంలో ఉన్న మాది అన్నీ చెప్పాడు ఆయన అట్లనే ఈయన చెప్పిన ఈ పాఠం ఏంది ఇది భాగ్యోదయం అనే పాట ఈ భాగ్యోదయం ఏంటి భాగ్యోదయం అనేది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సావిత్రిబాయి జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ల స్ఫూర్తిని అందుకొని వాళ్ళ భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ మహాసభను ఏర్పాటు చేసిన దళిత నాయకుడు ఇక్కడ ఆయన ఇక్కడ ఆ భావజాలాన్ని అందిపుచ్చుకొని అందరికీ చదువు కావాలని దురాచారాలకి వ్యతిరేకంగా జోగిని బస్ విని ఇలాంటి దురాచారాలకు వ్యతిరేకంగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా మొత్తం ప్రజల్ని చైతన్యం చేసిన ఆయనని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య ప్రణాళికలో భాగ్యరెడ్డి వర్మ పాఠాన్ని భాగ్యోదయం పేరుతో ఒక వ్యాసాన్ని అందులో పెట్టింది అది చెప్పడం తప్పెట్లయితుందండి ఇంకా ఒక దళితుడు ఖచ్చితంగా ఓన్ చేసుకుంటాడు భాగ్యరెడ్డి వర్మ అని పాఠ్యాంశంగా ఉన్నదాన్ని అందులో ఉంటుందండి మూడ అంటే ఏమిటో చర్చించండి అని ఉంది జోగిని బసువిని వ్యవస్థలు ఏమిటి వాటి గురించి చర్చించండి అని ఉంది జా పూలే అంబేద్కర్ వాళ్ళ భావజాలం ఏదో వాళ్ళ గురించి ఒక ప్రశ్న ఉంది ఈ మూడు ప్రశ్నల గురించి చర్చించండి అని ఉంది టీచర్ ఈ చెప్పాలిగా చెప్పాలి ఆయన డ్యూటీ కదా అది ఒక టీచర్ తన డ్యూటీ తాను నెరవేరుస్తున్నందుకు తన డ్యూటీ తాను నెరవేరుస్తున్నందుకు పోయి దాడి చేస్తున్నారు అంటే నువ్వు డ్యూటీ చేయొద్దు నువ్వు వాళ్ళ గురించి చెప్పొద్దు నువ్వు ఈ మాట్లాడొద్దు నేను నోరు కట్టేయాలి ఇది ఇది సమస్య సో ఇది ఇక్కడే కాదు ఇంకా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి దాడులు మానవ హక్కులు అంటే ఏంటో తెలుసుకుంటున్నాం ఆ మానవ హక్కుల గురించి ప్రజల్ని చైతన్యం చేస్తాం ఇప్పుడు మానవ హక్కులు కాదు పిల్లలకి హక్కులు ఉన్నాయి అసలు పిల్లల్ని వీళ్ళకి అంటే వీళ్ళు మతమౌఢంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు ఆధునిక సమాజం అర్థం కాదు మానవ హక్కులు అర్థం కాదు పిల్లల హక్కులు అర్థం కాదు పిల్లల హక్కులు మీరు చూసారు ఈ మధ్యకాలంలో నెదర్లాండ్స్ దేశంలో కన్న తల్లిదండ్రులు మన భారతీయులు అక్కడికి వెళ్ళి కన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని కోప్పడితే జైల్లో పెట్టారు అది ఆధునికత అంటే అది హక్కుల్ని గుర్తించడం అంటే అంతేగాని ఇలా దాడులు చేయడం కాదు సో చట్టము చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం వ్యవహరిస్తారా చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలను మేమే చేతుల్లోకి తీసుకొని మేము దాడులు చేసి మళ్ళా మన వ్యవస్థని దేశంలోకి తీసుకొస్తామంటారా అనే దాని మీద జరిగే ఘర్షణ అయితే ఈ ఘర్షణలో ఒకటి సార్ ఇది నేటిది కాదు ఈ రోజు వచ్చింది రెండోది వీళ్ళు ఒక ఇంకో దుష్ప్రచారం ఏం చేస్తున్నట్టే నాస్తికత్వం ఏదో విదేశాల నుంచి వచ్చింది భారతీయత నేను అదే చెప్తున్నాను హేతువాదులు భౌతికవాదులు అనేది ఇది ఈ దేశం యొక్క వారసత్వం చార్వాకులు లోకాయుతుల నుంచి వచ్చిన వారసత్వం మిమ్మల్ని ప్రశ్నించింది అప్పటి నుంచే ప్రశ్నించడం మొదలైంది ఈ రోజు కొత్త కాదు సో చార్వాకులు లోకాయతుల లోకాయుతుల నుంచి బుద్ధుడు బుద్ధుడు చెప్పాడు కదా మహామహా గ్రంథాల్లో ఉందని కానీ పవిత్ర గ్రంథాల్లో ఉందని కానీ మహానుభావులు చెప్పారని కానీ చివరికి నేను చెప్పింది కూడా మూఢంగా నమ్మకండి మీకే మీరు తార్కికంగా ఆలించించి ప్రశ్నించి సత్యాన్ని తెలుసుకోండి అన్నాడు యూ టు సెర్చ్ ఫర్ ద ట్రూత్ నమ్మొద్దన్నాడు ఏది వీళ్ళు మూఢ విశ్వాసాలని మూఢంగా వాళ్ళు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాసిన గ్రంథాల్లో ఉన్నదే నిజమనుకొని నమ్మి దాన్ని బట్ ఈవెన్ చార్వాకుడు ఏదైనా చెప్తే చార్వాకులు చెప్పినా ఇంకెవరు చెప్పినా బుద్ధుడు చెప్పినా మాకు క్వశ్చన్ చేసే రైట్ ఉంది అదే వాళ్ళు మాకు నేర్పింది అక్కడి నుంచే మనం మీరు అనుకున్న వీరబ్రహ్మేంద్రం కానీ వేమన కానీ వీళ్ళందరూ చెప్పింది అదే పెరియారైనా నారాయణ గురు అయినా జ్యోతిబాపులే సావిత్రిబాపులే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ భగత్ సింగ్ అసలు భగత్ సింగ్ వైయయామ తీసి చదువు రా భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళు కాదు మీరు రేస్టేట్ ఉన్నారు కదా ఈ కాలంలో గురి కూడా కదా అదే నరేంద్ర దబోల్కర్ ఆ గోవింద్ పన్సారే కల్బుర్గి గౌర లంకేష్ అయినట్టే అవుతారు కదా ఇప్పుడు మాకు అందరికి వచ్చే బెదిరింపులు అయ్యాయి కదా మమ్మల్ని తిట్టే తిట్లన్నీ అవే కదా పక్క అంబేద్కర్ లాంటి వాళ్ళని భగత్ సింగ్ లాంటి వాళ్ళని పూజిస్తారు వాళ్ళు చెప్పిన భావజాలాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు మాత్రం వాళ్ళందరినీ వీళ్ళ భావజాలానికి కోట్ చేసి వీళ్ళ రంగంతా అంతా వాళ్ళకి పూయడము ఇప్పుడు వాళ్ళకి ఎన్సేపు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రిడిల్స్ ఇన్ హిందూయిజం బాబా రిడిల్స్ ఆఫ్ రామాన్ కృష్ణ లేకపోతే ఇతర గ్రంథాలు కుల నిర్మూలన అసలు అన్నిటికంటే ముఖ్యమైనది కుల నిర్మూలన ఇవన్నీ కాదు ఇవన్నీ పక్కన పడేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో ఎక్కడో ఏదో చెప్పిండో వాక్యం పట్టుకొచ్చి ఆయనకు ఈ రంగు పూలమే ప్రయత్నం రాజ్యాంగం అసలు వీళ్ళకి అది దాన్ని ఎప్పుడు మార్చేసి అర్జెంటుగా మనస్మృతి తెచ్చి పెడదామని ఆలోచిస్తున్నారు అవకాశం ఉండాలి రాజ్యసభలో రేపు మెజారిటీ పెద్ద ఎత్తున మెజారిటీ వస్తే ఇమ్మీడియట్గా రాజ్యాంగాన్ని మార్చేసి మనస్ఫృతి పెడతాము లేకపోతే కొత్త మనస్మృతిని మేము రాసి దానికి కొద్దిగా ఫైన్ ట్యూన్ ఏదంటారు మన తేనె పూసి లేదా షుగర్ కోట్ వేసి మీ మీ నోట్లో మన నోట్లో పెట్టేసి దాన్ని మనతోటే మింగిచ్చేసి మన సౌ మనం తెచ్చుకునేటట్టు చేస్తారు అందుకే నేను చెప్తాను మన ధర్మం ఎలాంటిది అంటే మన వేలుతో మన కన్ను మనమే పొడుచుకునేటట్టు చేస్తుంది మా కత్తి మన చేతికి ఇచ్చి అబ్బా ఇది ఎంత సమ్మగు ఉంది చూడని మనమే పొడుచుకొని మనం సచ్చేటట్టు ఆత్మహత్య లేదా మనకై మనం స్వీయ మరణాలకు గురయ్యేటట్టు చేస్తుంది అది కాబట్టి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా అందరం కదిలి రావాలనే ఉద్దేశంతో ఈ స్వేచ్ఛ జేఏసీ ఏర్పడి ఈ దేశం టీచర్లు అభ్యుదయవాదులు అంబేద్కర్ వాదులు భౌతికవాదులు హేతువాదులు వైజ్ఞానిక ప్రచారకులు నాస్తికులు ఇలాంటి వారందరి మీద ఈ దాడులు జరుగుతూ ఉంటాయి ఇది ఒకటి రెండు ఇష్యూస్ కాదండి ఒక భైరి నరేష రంజర్ల రాజేష కోటగిరి టీచర్ మల్లికార్జున్ గారా లేకపోతే ఇంకొకరా కాదు చాలా ఇప్పుడు చాలా చోట్ల మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే దాడు కేవలం ఏంటంటే వాళ్ళు కేవలం ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులను టార్గెట్ చేయొచ్చు కానీ దాని ద్వారా మొత్తం ఈ స్వేచ్ఛ భావజాలాన్ని ఎవరైతే దృక్పథాన్ని ఇది ఒక ఆర్గనైజ్డ్ తక్ష ఎవరైతే ఇట్లా ఉన్నారో వాళ్ళందరినీ భయపెట్టడానికి వాళ్ళందరినీ కూడా అణచిపెట్టి ఉంచడానికి వాళ్ళందరిని అణచిపెట్టడానికి కాదు సార్ ఈ భావజాలం ఉండాలి మీకు అదే ఈ భావజాలం ఉండాలి వీళ్ళని తిట్టుకుంటే వాళ్ళకి ఓట్లు పడాలి వీళ్ళ మీద దాడి చేస్తే ఓట్లు పడాలి ఇదంతా ఓట్ల రాజకీయం నేను అందుకే మొదట వాడిన పాడం పదం ఇది రాజకీయ వికృత క్రీడ ఆడుతున్నది మతోన్మాదం ఆడుతున్న రాజకీయ వికృత క్రీడ ఇది ఆ క్రీడలో ఈరోజు తెలంగాణని వాళ్ళు ఒక ఎంచుకున్నారు ఇది ఒక క్రీడారంగంగా సో ఇక్కడ వాళ్ళు ఆ క్రీడ ఆడాలని దక్షిణ భారతంలో ముందు ఈ క్రీడ ఆడి ఇక్కడ నుంచి వాళ్ళు మిగతా రాష్ట్రాలకు ఎక్స్టెండ్ కావాలనుకుంటున్నారు ప్రేమ ఎక్కడండి మతం మీద ప్రేమ ఉంటే వాళ్ళకు మత గ్రంథాలు మాట్లాడుకునే వాళ్ళు మత గ్రంథాల మీద చర్చ పెట్టే వాళ్ళు ఇది చెప్పినప్పుడు ఇది కాదు అసలు మన మతం మనం మతం ఇంత గొప్పది మన ధర్మం ఎంత గొప్పది అని దాని గురించి వివరించే వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు ఇది ఎక్కువ కాలం నిలబడదు ఎందుకని ఈరోజు మీరు ప్రపంచవ్యాప్త పోకళ్ళు చూడండి నూట పది కోట్ల మంది నాన్ బిలీవర్స్ ఉన్నారు ఏ మతాన్ని పాటించిన వాళ్ళు ఏ దేవుడిని అనుసరించని వాళ్ళు నూట పది కోట్ల మంది ఉన్నారు సంఖ్య పెరుగుతుంది థర్డ్ థర్డ్ అంటే రిలీజియన్గా చూసుకున్నప్పుడు హిందూ అదే క్రిస్టియానిటీ ఫస్ట్ ఉంటే ఇస్లాం సెకండ్ ఉంటే థర్డ్ ప్లేస్కి వచ్చింది అంటే హిందూని దాటిపోయింది ఈ నాన్ బిలీవర్స్ సో ఇప్పుడు రేపు అది సెకండ్ ఫస్ట్కి వెళ్ళే పరిస్థితి ఉంది అది అది గ్రాడ్యువల్గా ర్యాపిడ్ ఇంక్రీజ్ అవుతాం సో అది ఎరికే ప్రజలకి అయితే ప్రజలు తెలుసుకుంటే ఇది వాళ్ళు వాస్తవాలు గ్రహిస్తే మనం ప్రశ్నిస్తే తెలుసండి ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి చాలా స్పష్టంగా తెలుసు ప్రజలు చైతన్యవంతమైనంతమైతే మన అధికార పీఠం నిలబడదు ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితే తెలియదు అందుకే కౌటిల్యుడు కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఒక మాట చెప్తాడు సార్ రాజు మూఢనమ్మకాలు నమ్మిన నమ్మినా ప్రజల్లో మూఢనమ్మకాలు ప్రబలంగా ఉండేటట్టు చూసుకోవాలి లేకపోతే ప్రజలు ఎదురు తిరిగి ప్రశ్నిస్తారు కాబట్టి ప్రజలు చైతన్యుతంగా కావకుండా ఉండాలంటే రెండు రకాల మత్తులో ఉంచుతారు నాయకులు ఒకటి మతం మత్తు అందులో మూఢనమ్మకాలు ఇవన్నీ ఉంటాయి మతం మత్తు రెండోది మద్యం మత్తు మీరు నాయకుల ప్రియారిటీ ఇదే ఉంటుంది రాజకీయ పార్టీలు ఏవి ఉన్నా ఏదో ఒకటి రెండు పార్టీలు మినహాయింపు ఉంటాయి భౌతికవాద పార్టీలు సో గారు ఈ ఎవరైతే మతాన్ని అడ్డు పెట్టుకుని తమ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పనులైతే చే చేస్తున్నారు ఆ పనుల్ని వాళ్ళ కార్యాచరణని వాళ్ళ ఆధిపత్య భావజాలాన్ని అన్నింటినీ కూడా అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ వంద సంఘాలు ఆధ్వర్యంలో యువకులు చైతన్యవంతంగా ఇక్కడ ముందుకు వచ్చారు ఇక వాళ్ళ ఆటలు సాగనివ్వాలని ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా ఇది ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ ఓట్ల రాజకీయాల్లో మమ్మల్ని పావులు చేయాలనుకుంటే మేము సిద్ధంగా లేము సో ఏ భగత్ సింగ్ వైయామీస్ట్ అని చెప్పాడో ఆ భగత్ సింగ్ స్ఫూర్తి మాకుంది మాకు సచ్చిన తర్వాత స్వర్గాలు ప్రభురాజ్యాలు జన్నాతులు ఉన్నాయనే భ్రమల్లో ఏమీ లేవు మేము ఆ తర్వాత నరకాల్లో ఉన్నాయని మమ్మల్ని బ్లాక్ మెయిలింగ్ చేస్తాం అంతిమ దినం తీర్పు దినాల పేరుతోటని అని బ్లాక్ మెయిలింగ్ చేసినా ఆ బ్లాక్ మెయిలింగ్లకు భయపడే పరిస్థితుల్లో లేవు కాకపోతే ఎక్కడైనా ఏదైనా పొరపాటు మాట్లాడితే ఎవరైనా ఏదైనా పొరపాటు మాట్లాడినా పొరపాటు చర్య చేసినా మేము రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించే వాళ్ళం సో రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం వ్యవహరించ వ్యవహారం జరగాలి తప్ప ఎవరు చట్టాన్ని మేము తీసుకున్నాం ఎవరు తీసుకున్నాం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది సరైనది కాదు కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఆ స్ఫూర్తిని కాపాడుకోవడం కోసం చార్వాకులు లోకాయతులు బుద్ధుడు జ్యోతిబులే సావిత్రివైపులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భగత్ సింగ్ వేమన స్థిర బ్రహ్మ్యంత్రం ఇలాంటి వాళ్ళ స్ఫూర్తిని కాపాడడానికి ప్రశ్నించే తత్వాన్ని కాపాడడానికి వైజ్ఞానిక దృక్పథాన్ని కాపాడడానికి చివరగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ చెప్పిన పౌరుల ప్రాథమిక బాధ్యత టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ నేను వాళ్ళకొక్కటే విజ్ఞప్తి ఈ మతోన్మాదులందరికీ మను ఉన్మాదులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఏ మతంలో ఉన్న మతోన్మాదులైనా హిందూ ముస్లిం క్రిస్టియన్ మతోన్మాదులు మను అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒక్కసారి వాట్ ఈజ్ సైంటిఫిక్ టెంపర్ వాట్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ వాట్ ఇస్ హ్యూమనిజం వాట్ ఈజ్ రిఫార్మ్ ఇవి అధ్యయనం చేయండి ఇది మీ బాధ్యత మనందరి బాధ్యత పౌరుల ప్రాథమిక బాధ్యత మీరు బాధ్యతని గుర్తెరుగుతున్నారా లేదా మేము ఆ భారత రాజ్యాంగ బాధ్యతను నెరవేరుస్తున్న వాళ్ళం దాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళం ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో చేస్తున్నారు ఎవరైనా ఒకరు ఆ పద్ధతుల్లో ఆ బాధ్యత నెరవేర్చడంలో కొద్దిగా అటు ఇటు ఏదన్న తప్పు జరిగితే దానికి మళ్ళీ మా రాజ్యాంగం మన రాజ్యాంగమే అక్కడ ఉంది అంబేద్కర్ అవే రాజ్యాంగంలో రాశారు కాబట్టి వాటికి అనుగుణంగా ఉండాలి తప్ప ఇంకో రకంగా ఉండకూడదు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుకొని తీరతాం వైజ్ఞానిక దృక్పథంతో కూడిన వైజ్ఞానిక సమాజాన్ని ఏర్పాటు చేస్తాం సమాజాన్ని పురోగమనం వైపు వెళ్ళే ప్రయత్నమే చేస్తారు ఈ అభ్యుదయవాదులు భౌతికవాదులు అంబేద్కర్ వాదులు అందరూ కూడా అంతే తప్ప సమాజాన్ని మళ్ళీ వెనక్కి లాక్కెళ్తామంటే మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు మీరు మీ ప్రయత్నాల్లో సక్సెస్ కావాలని స్వేచ్ఛ జేఏసీ ఏ కార్యక్రమం అయితే తలపెట్టిందో ఆ కార్యక్రమం తప్పనిసరిగా రానున్న రోజుల్లో స్వేచ్ఛా ప్రియులకి సత్య కాంక్ష పరులకి రాజ్యాంగ బద్ధులకి సైంటిఫిక్ టెంపర్ ఏదైతే ఉందో రాజ్యాంగంలో ఏమైతే చెప్పారో దాన్ని కాపాడాలని దాన్ని పెంచి పోషించాలని ఆకాంక్షించి కలలు కనేటటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి అవరోధాలు కలగకూడదని విధంగా మీ కార్యాచరణ మరింత వాళ్ళకి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చేటట్టుగా ఉంటుందని భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మా స్టూడియోకి వచ్చారు చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సార్ మీరు కూడా ఇన్వైట్ చేసి ఇంతసేపు ఈ చర్చ కార్యక్రమం నిర్వహించేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది ఈరోజు విజ్ఞాన దర్శిని సంస్థ సంస్థాపకులు సైంటిఫిక్ టెంపర్ని నిత్యము ప్రచారం చేసేటటువంటి రమేష్ గారు మనతో మాట్లాడినటువంటి అతి విలువైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు రేపు సోమవారం నాడు వాడు స్వేచ్ఛ జేఏసీ తరపున తలపెట్టిన తెలంగాణ మొత్తంగా ఆ మానవహారం అనేటటువంటి కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో వాడు సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ